గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం మద్యం విషయంలో ఒక్క బ్యాంకు లావాదేవీలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. వైసీపీలో మద్యం విషయంలో క్యాష్ లావాదేవీలు జరిగాయని, తమ ప్రభుత్వం మద్యం దుకాణాల విషయంలో అన్ని బ్యాంకు లావాదేవీలు చేస్తుందన్నారు. ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉన్నాయని, గత ప్రభుత్వం మద్యం డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎక్కడికి పోయాయో తెలుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం మాత్రమే అందేలా చూస్తుందని వ్యాఖ్యానించారు. తమకు మద్యం ఆదాయం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. మద్యం దుకాణాల రిజిస్ట్రేషన్లు ఇంకా పూర్తి కాలేదని, వైసీపీ మాత్రం దోచుకున్నారని పోస్టులు పెడుతోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే రామాంజనేయులు పేర్కొన్నారు. సారా వల్ల ఎవరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అవే లెక్కలు చెప్తాయి. కాస్త ఓపిక పట్టండి. మా బ్రాండ్ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తాదో ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. ఇంకా నిన్న జరిగింది ఆక్షన్స్, ఇంకా రిజిస్ట్రేషనే కాలే, అప్పుడే బిగిన్ చేశారు. దోచుకున్నారు, దాచుకున్నారు. ఏది దాచుకుంది? 2 లక్షల రూపాయలు పే చేసిన వాళ్ళు పే చేశామని చెప్తున్నారు. తీసుకున్న జాయింట్ కలెక్టర్ లెక్కలు చెప్తున్నాడు. దీంట్లో దాచుకునింది ఏంది, దోచుకునింది ఏంది? చౌదరి గారు, సరే కాబట్టి ఇక మనము ఆలోచనలొద్దు. మనం అభివృద్ధిలోకి అడుగులు వేస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం మనం అందరూ కూడా పాటుపడి ముందుకెళ్తాం. సో మా కొమ్మూరు గ్రామానికి సంబంధించి నెక్స్ట్ మనము ఈ ఇయర్ లో ఇంకా కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లో మనం ఏం చేస్తామంటే, ఫిబ్రవరి మంత్ నుంచి మనకు మే వరకు దాదాపు 3 నెలల పాటు మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఆడగాని మగ కాని, మన పొలంలో మనం పనిచేసుకోవడమా, లేకుంటే మన కాలువలు బాగు చేసుకోవడమా, లేదా మన గ్రామంలో చెట్లు నాటుకొని, లేదా పార్కులు బాగు చేసుకొని, లేదా చెరువులు బాగు చేసుకోవడమా, ఏదో ఒక కార్యక్రమంలో రోజు మనము ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 3 గంటల. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో